విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ క్లిక్ చేయండి ఆకాశ మహాకాశాలకు సృష్టికర్త సర్వోన్నతుడ సర్వశక్తి సంపన్నుడ సర్వాధికారి మీ పవిత్ర నామానికి మీ పరిశుద్ధ నామానికి మా ప్రభువును మా ప్రియ రక్షకుడు మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునిచున్నాం తండ్రి దయగలిగిన మా దేవ ఈ రాత్రికాల సమయంలో మీ పిల్లలముగా మీ వాక్యమును ధ్యానిస్తూ ఉండగా జ్ఞానము వివేకము మాకు మెండుగా ప్రసాదించండి మీ ఆత్మ సహాయమును దయచేయండి మేము విని విడిచిపెట్టే గుంపులో ఉండగా విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని ప్రసాదించమని మీ పిల్లలందరినీ బలపరచమని స్థిరపరచమని తండ్రి సమస్త ఘనతా మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు క్రీస్తునామల్లో ఈ ప్రార్థన మనం కన్న తండ్రి ప్రియమైన దేవుని ప్రజలరా భూమి మీద మానవ జీవితం పుట్టుకతో ప్రారంభమవుతుంది ఎప్పుడు ముగిసిపోతుంది మరణంతో ముగిసిపోతుంది అందరికీ తెలుసా ఈ విషయం అందరికీ తెలుసు కదా నీ జీవితం ఎప్పుడు ముగిసిపోతుంది మరణంతో ముగిసిపోతుంది ఏదో ఒకరోజు మరణం మనల్ని ఆహ్వానిస్తుంది మరణం మనల్ని పలకరిస్తుంది మరణం మనకి ఎదురుస్తుంది ఆ రోజుతో మన జీవితం ఏమైపోతుంది ముగిసిపోతుంది అంటే జననంతో ప్రారంభమైనటువంటి మానవ జీవితం మరణంతో అర్ధాంతరంగా ముగిసిపోతుంది ఆ తర్వాత ఇక భూమి మీద మీ పేరు వినబడదు ఆ తర్వాత మీ ఉనికి ఎక్కడా కనబడదు మీరు ఎక్కడా ఎవరికి మరలా కనబడరు మరలా మీరు భూమి మీదకి తిరిగి వచ్చే అవకాశాలు లేవు ఇంకా దాదాపుగా మీ కుటుంబం కూడా ఒక వారం పది రోజులు నెల రోజుల తర్వాత మిమ్మల్ని మర్చిపోతారు తర్వాత వాళ్ళ జీవన పోరాటంలో వాళ్ళు మునిగిపోతారు ఎప్పుడో గుర్తొచ్చినప్పుడు ఒకసారి తలుచుకుంటారు తర్వాత మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తారు పక్కన పెట్టేస్తారు ప్రతి మనిషి జీవితంలో ఇదే జరుగుతుందా లేదా మీరు చెప్పాలి ప్రతి మనిషి జీవితంలో ఇదేనా జరుగుతుంది మనల్ని నిరంతరం గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరు లేరు నిరంతరం మనం ఎవరికి గుర్తు రావట్లేదు సో కొన్నాళ్ళు ఈ భూమి మీద బ్రతుకుతాం అరవై లేదా డెబ్బై ఏళ్ళు ఆ తర్వాత ఈ భూమిని విడిచిపెట్టి మనం వెళ్ళిపోతాం మన జీవితం అక్కడితో ముగిసిపోతుంది మన జీవితం అక్కడితో అయిపోతుంది అందుకే సమాజం ఏమి నేర్చుకుందంటే బ్రతికినంతకాలం బ్రతుకుతాం తర్వాత చచ్చిపోతాం కాబట్టి చచ్చిపోయిన తర్వాత భూమి మీద మనకి ఏ జీవితం లేదు కాబట్టి చావు తర్వాత ఈ భూమి మీద జీవితం ముగిసిపోతుంది కాబట్టి చావే జీవితానికి అంతము అంటే మరణమే జీవితానికి అంతము అని ఫిక్స్ అయిపోయి ఎలా బ్రతుకుతున్నారు భూమి మీద అంటే హ్యాపీగా ఎంజాయ్ చేసుకుంటూ ఇక మనకు అడ్డు అదుపు లేదు బతికున్నంత కాలం ప్రతిరోజు కాలం హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం ఎందుకంటే చచ్చిపోతే ఎంజాయ్ ఎంజాయ్ చేసే విధానం లేదు కదా చచ్చిపోతే ఇంక బ్రతుకులేదు కదా చచ్చిపోతే బ్రతుక అయిపోయినట్టే కదా చచ్చిపోతే జీవితం అయిపోయినట్టే కదా కాబట్టి ఉన్నంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బ్రతుకుదాం ఉన్నంతకాలం సంతోషంగా బతికేద్దాం ఉన్నంతకాలం ఆనందంగా బతికేద్దాం ఏ పాపమైనా చేసేద్దాం ఎలా అయినా నడుచుకుందాం ఎలా అయినా జీవిద్దాం మనకి ఆ అడ్డు అదుపు ఏమీ లేదు మనల్ని అడిగేవాడు ఎవడు లేడు ఈరోజైనా ప్రపంచం ఇంతకుముందు నుంచి అలాగే ఉందా చెప్పండి ఈ రోజు నుంచేనా ఈ మధ్యనా ప్రపంచం ఎంతకుముందే ఎలా ఉందా అంటే మరణం తర్వాత ఏమీ లేదనుకుంటున్నటువంటి సమాజం మరణం తర్వాత ఇక జీవితమే లేదనుకుంటున్నటువంటి సమాజం మరణమే మన జీవితానికి అంతము ఆ రోజుతోనే మనకు సంబంధించి అన్నీ అయిపోయాయి ఎప్పుడైతే మనం మరణిస్తున్నామో అప్పుడే ఇక అంత క్లోజ్ ఇంకేమీ లేదు అని ఎప్పుడైతే ఈ సమాజం అనుకోవడం ప్రారంభించిందో ఈ భూమి మీద ఉన్నంతకాలం హ్యాపీగా బతకాలనుకుంది ఎంత హ్యాపీగా బతకాలనుకుందట ఒకసారి చూద్దాం దైవ గ్రంథంలో నుండి మొదటిగా ఏషియా గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఒకసారి చదవాలి జనాల సైకాలజీ ఎలా ఉందో దేవుడు చెప్తున్నాడు ఇప్పుడు మనిషి సైకాలజీ ఎలా ఉందో ఎవరు చెప్పగలరు చెప్పండి ఎవరు చెప్పగలరు దేవుడే కదా హృదయ రహస్యాలు ఎవరికి తెలుసు దేవుడికే తెలుసు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారు మీ అందరికీ హృదయం ఉంది మీ హృదయాల్లో మీరు ఏం ఆలోచిస్తున్నారో పక్కన ఉన్న వాళ్ళకి తెలుస్తుందా తెలీదు ఎదురుగా ఉన్న నాకు తెలుస్తుందా తెలీదు ఎవరికీ తెలీదు నీ హృదయంలో రహస్యాలు నీ తల్లికి తెలీదు నీ తండ్రికి తెలీదు నీ భార్యకి తెలీదు నీ భర్తకి తెలీదు అసలు నీ హృదయంలో నువ్వు ఏం ఆలోచిస్తున్నావో ఎవరికి తెలీదు లోపల లోపల తిట్టుకుంటున్నావేమో ఎవరికి తెలుసు తెలీదు ఎవరికి తెలీదు కానీ నీ హృదయములో ఆలోచన పుట్టక మునుపే ఎవరికి తెలిసిపోద్ది దేవునికి తెలిసిపోద్ది తండ్రికి తెలిసిపోద్ది మన హృదయంలో ఆలోచన ఇంకా పుట్టలా కానీ ఎవరికి తెలిసిపోయింది పరలోకపు తండ్రికి ఆలోచన లీక్ అయిపోయింది ఆలోచన ఏమైంది ఆయనకి తెలిసిపోయింది మరి ఆయన మనుష్యుల సైకాలజీ ఎరిగిన వాడి అసలు భూమి మీద జీవించినంతకాలం ప్రసంగ గ్రంథంలో చెప్తున్నాడు మానవుని హృదయంలో ఏముండునట వెర్రితనం ఉండును అన్నాడు భూమి మీద జీవించినంతకాలం మానవ హృదయంలో ఏముంటుందట వెర్రితనం ఏం వెర్రితనం ఉంటుంది అందుకే మన సినిమా కవులు కూడా ఏమైనా రాశారు పాటలో సత్తే ఏ గొడవ లేదట సత్తే ఎప్పుడో రాశారు ఏ గొడవ లేదట సత్తే ఏ గోళ లేదట ఆహా అందుకని అందమైన ఈ జీవితాన్ని ఏం చేయాలట బాగా ఎంజాయ్ చేయాలట అంతేనా మనవాళ్ళు కూడా అదే నేర్పిస్తున్నారు కదా ఆకాశం నీ హద్దు అవకాశం వస్తే వదలొద్దు అంతేనా ఇదే నేర్చుకుంటుంది సమాజం ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఎంజాయ్ చేస్తావరా ముసలోడయ్యక చేస్తావా ఇది ఎంజాయ్ చేసే వయసురా ఏం చేసే వయసు ఎంజాయ్ చేసే వయసు మరి ముసలోడు కూడా ఎంజాయ్ చేస్తానే ఉన్నాడు కదా వాడు మానేడా మంచం బట్టేంత వరకు మనిషి ఎంజాయ్ చేస్తానే ఉన్నాడు మంచం పట్టాలంటే మనిషి మా మనిషి ఆగాలంటే లేకపోతే ఆగడట అందుకే బ్రతికినంత కాలం మనిషి హృదయంలో ఏముంది వెర్రితనం ఉంది ఆ వెర్రితనంతో ఎందుకు పుట్టాడో ఎందుకు బ్రతకాలో ఎవరికొరకు బ్రతకాలో ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతున్నాడు అలా ఇష్టం వచ్చినట్టు నీచమైన జీవితం జీవిస్తూ కూడా ఏమనుకుంటున్నాడంటే ఏం పర్లేదు మనకున్నదే షార్ట్ లైఫ్ షార్టెస్ట్ లైఫ్ సో ఈ లైఫ్ని మనం బాగా ఏం చేయాలి అనుభవించాలి సుఖపడాలి సంతోషించాలి ఇది మానవుని యొక్క ఆలోచన విధానం కారణం చావు తర్వాత ఏం జరగబోతుందో మానవునికి అర్థం కాలేదు చావు తర్వాత ఏం జరగబోతుందో ఎందుకు అర్థం కాలేదంటే చూసి వాడు ఎవడు లేడు కాబట్టి చూసొచ్చి చెప్పిన ఎవడైనా ఉంటే అర్థమయ్యేది ఒకవేళ చూసొచ్చి ఎవడైనా చెప్పినా అర్థం చేసుకునే స్థితిలో మానవుడు ఉండడు ఒకవేళ ఎవడైనా వచ్చినా ప్రపంచానికి అందరికీ చెప్తాడా ఒకడికో ఇద్దరికో చెప్తారు ఒకవేళ వస్తే రాడెవడు వస్తే మరి ఆ వచ్చినోడు గురించి విన్నోడు మళ్ళీ ఇంకొక ఇద్దరికి చెప్పాడు అనుకో మాకు వచ్చి చెప్తే నమ్ముతా ఉంటారు తప్ప వీడి చెప్తే ఎందుకు నమ్ముతారు నమ్మరు కదా సో అలా ఇంకా చచ్చినోడల్లా వచ్చి చెప్పడం అనేది ఎలాగూ జరగదు ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయినోడు మరలా భూమి మీదకి రాడు ఎప్పుడు వచ్చిన దాఖలాలు మనకి లేవు ఎవరైనా వచ్చారా మీ వాళ్ళు ఎవరైనా చచ్చిపోయినోడు ఎప్పుడైనా కనబడ్డారా మీకు ఎప్పుడైనా మిమ్మల్ని అడుగుతున్నా మీ ఇళ్లలో చచ్చిపోయినోళ్ళు ఎప్పుడైనా మీ కనబడ్డారా కళ్ళలోకి వచ్చారండి ఇళ్ళలోకి వచ్చారండి అని చెప్పకండి వాళ్ళ గురించి ఆలోచిస్తూ పడుకుంటే కళ్ళలోకి బతుకున్నాడు కూడా వస్తాడు సత్యునుడే రావక్కర్లా కాబట్టి కల్లోకి వచ్చిన గొడవలు పక్కన పెట్టి కాసేపు నిద్రమత్తులో నుంచి బయటకొచ్చి సత్యనుడు ఎవడైనా వచ్చి హాయి చెప్పి మీ ముందు కూర్చొని పలకరించి కాసేపు మాట్లాడి వెళ్ళాడా మీ జీవితంలో మీ జీవితంలో మీ జీవితంలో ఎప్పుడైనా జరిగిందా ఎప్పుడు జరగల అంతే కదా మన జీవితంలో ఎప్పుడు జరగల ఎవరు రాల మన తాతలు చచ్చిపోయారు మన మొత్తాతలు తెచ్చిపోయారు మన అమ్మమ్మలు తెచ్చిపోయారు మన నాయనమ్మలు తెచ్చిపోయారు మన బంధువులు చచ్చిపోయారు మన రక్త సంబంధికులు చచ్చిపోయారు మన స్నేహితులు చచ్చిపోయి ఉండొచ్చు ఇలా చాలామంది భూమి మీద నుండి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ ఎవ్వరూ ఎప్పుడు నిన్ను పలకరించడానికి కానీ నువ్వు ఆపరేషన్ చేయించుకున్నావు అని యాపిల్ పొడి పట్టుకుని చూడడానికి కానీ లేకపోతే ఒక మాంసం ఒక అర కేజీ మాంసం గుట్టించుకుని నేను చూడడానికి కానీ లేకపోతే ఒక బ్రెడ్ కొనుక్కుని నీకు జ్వరం వచ్చింది అని నిన్ను చూడడానికి కానీ ఇప్పుడు రాలేదు కదా నీ పెళ్ళిళ్ళకి వచ్చి నీ మీద అక్షంతలు వేసేప్పుడు వెళ్ళరు వచ్చారా ఒకవేళ ఎవడైనా వచ్చి అక్షంతలు వేస్తే నువ్వు మీద ఉంటావా అట్నుంచి అట్టే తూర్పు కుంభం ఎక్కడుందని చూస్తావు కదా కాబట్టి ఎవడు రాలేదు వస్తే మనం బతకం హడలెత్తి చచ్చిపోతారు ఎందుకంటే వస్తే మళ్ళీ దెయ్యం అనుకుంటారు అదొకటి నాటుకుపోయింది బాగా చచ్చినోడు ఏమైపోతాడని నాటుకుపోయింది మనందరి జీవితాల్లో అయిపోతారట మరి మీరు మీరు అవుతారేమో కదా మీరు ఎవరా ఇంకా అసలు చచ్చినోడు దెయ్యం అయితే భూమి మీద దెయ్యాలు ఎక్కువ ఉంటాయా మనుషులు ఎక్కువ ఉంటారా చెప్పండి మరి అంతే మరి చచ్చినోడు అల్లా దెయ్యం అవుతుంటే భూమి మీద ఎవరు ఎక్కువ ఉండాలి దయ్యాలు ఎక్కువ ఉండాలి నాకెప్పుడు దయ్యం కనబడలేదు మరి చీకట్లో బోల్ రోజులు తిరిగా చీకట్లో ఒంటరిగా తిరిగిన దాఖలాలు ఉన్నాయి చీకట్లో ఒంటరిగా పడుకున్న దాఖలాలు ఉన్నాయి ఒకే ఒక చీకటి ఇంట్లో లేదా ఎవరూ లేని ఇంట్లో రోజులు తరబడి ఉన్న అనుభవం ఉంది నాకు ఒంటరిగా దాదాపు ఐదారు ఏళ్ళు ఒంటరిగా ఒకే ఇంట్లో ఉన్న అనుభవం ఉంది కానీ ఎప్పుడూ నాకు ఏ దెయ్యం కనబడలేదు నన్ను అడిగితే దెయ్యాలు మనుషుల్లో ఉన్నవాళ్ళే నిజమైన దెయ్యాలు చచ్చిపోయే కాదు బతుకున్నప్పుడే నిజమైన దెయ్యాలు ఈ దయ్యాల్లోనే అసూయ ద్వేషం కలహం కపటం హత్య చేసే గుణం వ్యభిచారం చేసే గుణం జారత్వం చేసే గుణం నీచమైన కార్యాలు ఎంతకంటే ఘోరంగా ఎక్కడ ఉంటాయి ఇలాంటి దయ్యాలు ఈ దెయ్యాలు చాలు మనకి ఇవే అసలైన దెయ్యాలు బతుకున్న దెయ్యాలు వీళ్ళు ఏమంటారంటే వీళ్ళు వీళ్ళేదో నీతి చచ్చిపోయిన దెయ్యం ఏదోనట వీళ్ళ దగ్గరికి వచ్చిందట కట్టు కథలు చెప్పండ్రా అంటే సినిమా కథలు మన తర్వాతే రాసేస్తారు కనబడింది లేదు ఏడిసింది లేదు నా పేకనొక్కేసింది అంటాడు ఒకడొచ్చి పేక నొక్కేసిందా ఊపిరి తీసుకోలేకపోయారట పెద్ద యుద్ధమే చేశారట లేవడానికి ఎన్ని అబద్ధాలు పచ్చ అబద్దాలు మరి నా పేకెందుకు నొక్కలేదు ఇంతవరకు నేనైతే అలాగే అడుగుతా అది అయ్యానో సార్ నా దగ్గర కూడా రమ్మని చెప్పరా ఈసారి వస్తే అంట కానీ దొంగ మాటలు ఇవన్నీ అబద్ధ మాటలు కాబట్టి చనిపోయిన వాడు ఎప్పుడూ మనకు కనబడిన దాఖలాలు లేవు అందుకే మనిషి ఏమనుకున్నాడంటే చనిపోతే జీవితం అయిపోతుంది ఇక ఆ తర్వాత మనకి జీవితం లేదు అనట మానవుడు ఏ విధమైన భావజాలం కలిగి బ్రతుకుతున్నాడు దేవుడు వ్రాయించాడు వాళ్ళ సైకాలజీ ఎరిగిన వాడుగా చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు గ్రంథం ఇరవై రెండవ అధ్యాయము పదమూడవచ్చినాం రేపు చచ్చిపోదుము గనుక తిందాం ఇంక మనిషికి పని ఏంటి రేపు చచ్చిపోతాం కనుక తిందాం ఇంకా జీవితం అంతా తిండి కోసమేనా ఎస్ వారి కడుపే వారి దేవుడట వారి కడుపే వారి దేవుడు తిందాం తిందాం తిండే ఇంకా తిండి తప్ప వేరే ధ్యాస ఉండదు కొంతమందికి ఎప్పుడు ఏ తిందామా ఏం తిందామా అలా ఇల్లు ఏం తిందామా ఇలా ఇల్లు మిరపకాయ బజ్జీ తిందామా అలా ఇల్లు ఇంకోటి తిందామా అలా ఇల్లు బిర్యానీ తిందామా లేకపోతే ఇలా వచ్చి ఇంకోటి వండించుకుని తిందామా నోరు పీకేస్తుంది అంటాడు ఒకడు నాలుగు మీద నరాలు జివ్వమంటనే అంటాడు ఇంకొకడు లేకపోతే రసాలు ఊరిపోతున్నాయి అంటాడు మరొకడు ఇంక ఈ పని తప్ప వేరే పని ఉండదని ఇదే పని మీద కూర్చుని తినేవాళ్ళు కూడా చాలామంది ప్రపంచంలో ఉన్నారు వీళ్ళు కూడా అదే భావజాలం కనుగొన్నారట అంటే రేపు చచ్చిపోతాం కనుక తిందాం తాగుదాం అని చెప్పి రెండే రెండు పనులు ఒకటి తినడం రెండోది తాగడం ఎందుకట రేపు చచ్చిపోతాం అంటే రేపు అన్న రోజు మనం ఏమవుతాం చచ్చిపోతాం చచ్చిపోతే ఇంకేమి లేదు అందుకే ఉన్నంతకాలం తిను తాగు సుఖించు ఇది బాగా నేర్చుకున్నాడు మనిషి ఎంత బాగా నేర్చుకున్నాడు అంటే డాక్టర్లు కూడా ఒక పది రోజుల్లో పోతాడు అనగానే ఇష్టమైన వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళండి అనొచ్చు కదా ఇష్టమైన ప్రదేశాలకు తీసుకెళ్ళండి అనొచ్చు కదా లేకపోతే ఇష్టమైన వాళ్ళతో మాట్లాడించండి అనొచ్చు కదా ఇష్టమైనవి ఏమైనా ఉంటే చూపించండి అనొచ్చు కదా అబ్బే అలాంటివేమన్నా డాక్టర్ గారు ఏమంటాడు ఏది ఇష్టమైతే అది పెట్టేయండి అమ్మా అంటాడు అంటే ఇంకా అదే ఇంకా అప్పుడు కూడా అదే పని అనమాట అంటే ఆ పది రోజులు కూడా తిండికే వాడుకోవాలా ఇంకేరే వేరే ధ్యాస ఏమి లేదా కనీసం ఈ పది రోజులైనా దైవ సాన్నిధ్యానంలో గడపమనండమ్మా లేకపోతే ఈ పది రోజులైనా ప్రార్థనలో గడపమనండి ఈ పది రోజులైనా భక్తి జీవితంలో జీవించమనండి ఈ పది రోజులైనా ఎవరికైనా మేలు చేయమనండి ఈ పది రోజులైనా లేనోళ్ళ గురించి ఆలోచించమనండి ఈ పది రోజులైనా పోనీ ఎవరైనా కూటికి లేని వాళ్ళు కూడు పెట్టమనండి వస్త్రం లేని వాళ్ళకి వస్త్రం ఇవ్వమనండి ఈ పది రోజులైనా కష్టాల్లో ఉన్న వాళ్ళని ఆదుకోమనండి దిక్కులేని పిల్లల్ని ఆదరించమనండి అబ్బే ఇలాంటి మాటలు చెప్పరు మరి ఏందట పది రోజుల్లో చచ్చిపోతాడు అనగానే ఏది ఇష్టమో అది పెట్టేయండి అమ్మా ఏది ఇష్టంగా తింటే అది పెట్టేయండి అంటే ఈ పది రోజుల్లో కూడా బాగా తిని ఐదు రోజులకే పొమ్మని ఊపిరాడక చూసారా అంటే మనిషి చా వస్తుంది అంటే తిండి తాగడమేనా ఇంకా చావ్ వస్తుంది అంటే తినేయడు తినేయడం తాగేయడమేనా ఎంత ఘోరం అండి ఆ మధ్య ఎవడో యుగాంతం అయిపోద్ది అన్నాడట అందుకని కొంత కొన్ని ప్రాంతాల్లో ప్రజలు ఒక్క శుభ్రంగా రోజు పార్టీ పెట్టేసుకున్నారట ఎంజాయ్ చేసేయడానికి ఎంత దారుణం చూడండి అంటే ప్రపంచం నాశనం అయిపోద్ది అనుకుంటే వీళ్ళ ఉద్దేశాలు ఎలా మారిపోయే పార్టీ చేసుకుని చచ్చిపోదాం అరే ప్రపంచం నాశనం అయిపోతుందనే భయం లేదు కానీ పర్లేదు ఎలాగో నాశనం అయిపోద్ది కదా ఈ నాశనం అయ్యేలోపు ఎలా ఏం చేసుకుని చచ్చిపోదాం పార్టీ చేసుకుని చచ్చిపోదాం అదా మనిషి ఆలోచన విధానం అందుకే ఏమి తిందుమా ఏమి తాగుదుమా కొంతమంది జీవితాలు చూసారా తిండి తాగుడు రాత్రి అయితే గంట కొడుతుంది తాగుడు తాగాలి బాగా తాగాలి ఒక్క రాత్రి తాగకపోతే వాడి జీవితంలో ఎన్నో సంవత్సరాలు కోల్పోయినట్టు ఫీల్ అవుతాడు ఈ మధ్య తాగుబోతులందరూ జగన్ గారిని బాగా తిట్టుకుంటున్నారట ఎందుకు టైం పెట్టేసారట వరకైతే అర్ధరాత్రి పన్నెండు ఒంటి గంట అయిదాకా పేకల దాకా తాగి రోడ్ల మీద వాళ్ళని మేళ్ళని గుద్దేవారు అందుకని తాగుబోతులకు నొప్పిగా ఉండదు పాపం అర్రే ఎనిమిది గంటలకే టెన్షన్గా వెళ్ళాలి ఇప్పుడు అక్కడికి ఏమాత్రం లేట్ అయినా కొట్టు కట్టేస్తాడు పాలు పాలుకెళ్ళడానికి అంత కంగారు ఉండదు పాలు కేంద్రం దగ్గరికి వెళ్ళి పాలు తెచ్చుకోవాలి పాలు అయిపోతాయేమో కేంద్రం కట్టేస్తాడేమో అన్న భయం ఉండదు మందు కొట్టు కట్టేస్తాడేమో అని భయం కరెంటు బిల్లు కట్టాలి అడిగాని క్లోజ్ చేసేస్తాడేమో భయం ఉండదు మందు కొట్టు కట్టేస్తాడంటేనే భయం ఎందుకంటే తాగాలి తర్వాత తినాలి రెండు నోటికి సంబంధించినవే తినుము తాగుదుము అనట ఎడ్లను వధిస్తున్నట గొర్రెలను కోయిచునట మాసం తింటూ ద్రాక్షారసము తాగుచు మీరు సంతోషించి ఉత్సహించుదురు మీరు సంతోషించి ఉత్సహించుదురు ఎంత దారుణం అంటే మానవ జీవితం చనిపోయిన తర్వాత ఏం జరగబోతోందో మానవుడికి అర్థం కాలేదు మానవ జీవితం ఎక్కడ ప్రారంభమైంది ఎక్కడ ముగిసిపోతుందనే విషయం మనిషికి తెలియలేదు అలా ఎరుగుంటే అలా తెలుసుంటే ఈ భ్రష్ట జీవితానికి అలవాటు పడేవాడు కాదు ఈ పాపిష్టి జీవితానికి అలవాటు పడేవాడు కాదు ఈ నీచమైన జీవన విధానానికి అలవాటు పడేవాడు కాదు ఈరోజు ఆ భయం లేకపోవటం వల్లనే ఈ నీచమైన జీవన విధానానికి అలవాటు పడ్డాడు ఏం చేస్తున్నాడో మనిషికి అర్థం కావట్లా ఈ మోసాలు ఈ ఘోరాలు ఈ అన్యాయాలు ఈ నేరాలు సమాజం చూడండి ఏమైనా బాగుందా రోజు పేపర్ తెరిచామంటే ఏం వార్తలు వింటున్నావు దుర్వార్తలు ఒక్క మంచి వార్త ఉందండి పేపర్లో అన్ని నేరాలు ఘోరాలు మోసాలు కుంభకోణాలు హత్యలు ఆత్మహత్యలు చంపుకోవడాలు చంపించటాలు ఇవేనా మతాల పేరిట విద్వేషాలు ఇవేనా పోనీ టీవీ ఛానల్ పెడదామంటే టీవీ ఛానల్లో ఏమొస్తున్నాయండి మళ్ళీ ఇవే క్రైమ్ వార్తలు చూసారా సమాజం ఎలా అయిపోయిందంటే ఇక చావు తర్వాత ఏమీ లేదని ఎప్పుడైతే ఒక డిసైడ్ అయిపోయారో ఎప్పుడైతే ఒక డిసైడ్మెంట్కి వచ్చేసారో ఇంకెంతే హ్యాపీ 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 ఎంజాయ్ ఎంజాయ్ ఇంకేమీ లేదు కదా ఎంజాయ్ అని అనుకుంటున్నారు మీలో కూడా ఎవరైనా ఒకవేళ అలా అనుకుంటుంటే మీకు చావుంది చావు తర్వాత ఏముంది అనే ప్రశ్న మీకు మొదలైతే చావు తర్వాత ఏముందో బైబిల్ చెప్తుంది ఎందుకంటే ప్రతి వస్తువుకి ఒక మాన్యువల్ బుక్ అనేది ఉంటుంది ఉంటుందా ఉంటుందా ప్రతి వస్తువుకి మాన్యువల్ బుక్ ఉంటుందా ఉంటుంది ఇప్పుడు కెమెరా ఉంది ఇక్కడ ఆ కెమెరా కొన్నప్పుడు మాన్యువల్ బుక్ కొట్టిస్తాడు అంటే ఆ కెమెరా ఏంటి అది ఏ విధంగా తయారు చేశారు అందులో ఏమేమి పార్ట్స్ ఉన్నాయి దాన్ని ఎలా యూజ్ చేయాలి అందులో బటన్స్ ఎలా ఉపయోగించాలి ఏ బటన్ దేనికోసం ఉపయోగపడుతుంది ఇవన్నీ కూడా ఒక మాన్యువల్ బుక్లో హౌ టు యూజ్ అనేది చాలా క్లియర్గా వాడు నోట్ చేసి మనకు మాన్యువల్ బుక్ ఇస్తాడు ఈవెన్ మీరు ఏ వస్తువు కొన్నా సరే మ్యాక్సిమమ్ దానికి ఏముంటుంది మాన్యువల్ బుక్ ఉంటుంది ఒక కారు కొన్నా దానికి మాన్యువల్ బుక్ ఉంటుంది ఒక బైక్ కొన్నా దానికో మాన్యువల్ బుక్ ఉంటుంది ఒక స్కూటర్ కొన్నా దానికో మాన్యువల్ బుక్ ఉంటుంది ఒక యాంప్లిఫైర్ కొన్నా ఒక కెమెరా కొన్నా ఇంకా ఏ వస్తువు కొన్నా సరే చివరికి మీరు ఒక మొబైల్ కొన్నా సరే ఆ మొబైల్ కూడా ఏముంటుంది మీరు కొనుక్కున్న సెల్ ఫోన్కి కూడా ఏముంటుంది మాన్యువల్ బుక్ ఉంటుంది మరి మనిషి నీకు మాన్యువల్ బుక్ లేదా అంటే నీ మాన్యువల్ బుక్ కూడా దేవుడు వ్రాశాడు వ్రాయించి భూమి మీదకు పంపించాడు నీ నిర్మాణం ఎలా జరిగిందో అని చెప్పాడు నీకు ఎన్ని దినాల సమయం ఇచ్చాడో ఆయన చెప్పాడు మానవ జీవితం ఏ పాటిదో ఆయన చెప్పాడు మానవ జీవితం ఎంత తొందరగా ముగిసిపోతుందో ఆయన చెప్పాడు మానవ జీవితంలో ఏం చెయ్యాలో చెప్పాడు మానవ జీవితం ముగిసిన తర్వాత ఏం జరగబోతోందో కూడా చెప్పాడు కానీ విచిత్రం ఏంటంటే ఈ భూమి మీద ఈ జీవితంలో ఉన్నంతకాలం ఈ భూమి మీద ఈ బ్రతుకులో ఉన్నంతకాలం వెర్రితనం మానవ హృదయంలో ఉంటుంది కనుక మానవుడు మరణం తర్వాత జరగబోయే సంగతులను కానీ మరణం తర్వాత జరగబోయే పరిస్థితులను కానీ ఆలోచించటం మానేశాడు చివరికి ఏమనుకుంటున్నాడంటే మరణం తర్వాత ఇంకేమీ లేదు అనుకుంటున్నాడు ఏమీ లేదు మరణం తర్వాత ఇంకేమీ లేదు అయిపోయింది అంతే అనుకుంటున్నాడు కానీ ఒకటి మాత్రం చెబుతున్నాను జాగ్రత్తగా వినండి మరణించిన తర్వాత మరలా భూమి మీదకి రావడం జరగదు కానీ ఏమీ లేదనడం మాత్రం అబద్ధం ఒక్కసారి యోబు గ్రంథం అందరూ కూడా మీ చేతిలో ఉన్నటువంటి జీవగ్రంథాన్ని తెరిచి యోబు గారు ఏం చెబుతున్నారో యోబు గ్రంథంలో ఏం వ్రాయబడిందో ఒక్కసారి చూద్దాం ప్రియులరా యోబు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన ఒక్కసారి చూద్దాం యోబు గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడో చిన్న వారు శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు అన్నట్టు వారట శిరేస్సు కలిగి ఏం చేస్తారట భూమి మీద తమ దినములు గడుపుదురు ఒక్క క్షణములోనే పాతాళమునకు దిగుదురు పాతాళానికి పోవటానికి ఎంత సమయం పడుతుందని బైబిల్ చెప్తుంది పాతాళానికి పోవటానికి ఎంత సమయం పడుతుందమ్మా ఒక్క క్షణములోనే వారు పాతాళమునకు దిగుదురు అంటే అంత ఫాస్ట్గా మానవుడు పాతాళానికి జారిపోతున్నాడు అనేది బైబిల్ చెబుతున్నటువంటి సత్యం ఇక మరొక మాట మనం దైవ గ్రంథంలో నుండి చూస్తే ప్రియులరా యోపు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము పద్దెనిమిది వచ్చిన దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల అతని వెళ్ళగొట్టిన ఎడల వెళ్ళగొట్టడం అంటే వెళ్ళగొట్టడం అంటే చెప్పండి తీసుకెళ్ళిపోవడమే కదా అంతేనా ఒక్కసారి మన దేహంలో నుండి ఆ శక్తి లేదా ఆత్మ బయటకు వచ్చేసింది అనుకోండి దేవుడు నిన్ను నీ దేహంలో నుండి ఏం చేశాడు వెళ్ళగొట్టాడు అని అర్థం ఇక్కడ ఎంత స్పష్టంగా బైబిల్ చెప్తుందంటే దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన వెళ్ళగొట్టినలా అది నేను నిన్ను ఎరుగను ఎప్పుడునూ నిన్ను చూడలేదను చూసారా ఏమంటదట నేను నిన్ను ఎరగను అంటే నిన్ను మర్చిపోద్దని అర్థం ఇప్పుడు ఎప్పుడో ఐదో తరగతి చదివేటప్పుడు మీకు ఒకటి కలిశాడు మీకు స్నేహితుడు అనుకోండి లేకపోతే ఒక పరిచయం ఒకడు కలిసి మాట్లాడు తర్వాత ఒక ఇరవై ఏళ్ళకి ఇరవై ఏళ్ళకి మళ్ళీ ఆడి కలిసి హలో ఎలా ఉన్నావు అంటే ఎవరు నువ్వు అంటావా అనవా ఐదో తరగతి చదివేటప్పుడు ఒక రోజు కలిసాడు మళ్ళీ ఇరవై ఏళ్ళ తర్వాత నేను కలిస్తే గుర్తులేదండి ఎవరో నాకు తెలీదండి మిమ్మల్ని మరిచిపోయానండి నేను ఎప్పుడో కలిసినట్టున్నారు అది కాదు పలానా టైంలో కలిశారు కదా మన ఇద్దరం కలిసి ఐస్ మొక్క తిన్నాం కదా అన్నాడు అనుకో అయితే ఇప్పుడు ఐసులు లేవు కదండి అమ్మేవాళ్ళు కూడా కనబడతలేదు వాళ్ళనే మరిచిపోయాము మిమ్మల్నే మర్చిపోయాము సో మొత్తం మారిపోయింది ఇంకా నువ్వు నాకు గుర్తులేదంటాం కదా అలాగే మనం ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత ఆ స్థలం కూడా నిన్ను ఏం చెయ్యదు తెలీదు అంటదట ఐ డోంట్ నో అంటదనమాట అలా అయిపోద్ది నీ బ్రతుకు అది అక్కడ మాటల్లోని భావం ఈ భూమి ఈ భూమి మీద నుండి వెళ్ళిపోయిన తర్వాత ఇక నీకు నీకు ఏముండదు ఈ భూమి నిన్ను ఏం చేస్తుంది మరిచిపోద్ది ఏమండి ఊరు ఎంతమందిని మరిచిపోలేదండి ఊరు ఎంతమందిని మరిచిపోలేదు చెప్పండి మర్చిపోయిందా లేదా ఊరు పదేళ్ల క్రిందట ఎంతమంది ఉండేవారు ఈ ఊరిలో ఎంతమంది ఊరు నుంచి వెళ్ళిపోయారు ఊరు దాదాపుగా పదేళ్ల క్రిందట ఉన్న వాళ్ళందరినీ ఊరు ఏం చేసింది మరిచిపోయింది ఈ ఊరే కాదు ప్రతి ఊరు ఏం చేస్తుంది మరిచిపోద్ది ప్రతి పట్టణం మరిచిపోద్ది ప్రతి ఊరు మరిచిపోద్ది ప్రతి దేశం మరిచిపోద్ది ప్రతి కుటుంబం చనిపోయిన వాళ్ళని దాదాపుగా మరిచిపోద్ది వాళ్ళు వెళ్ళిపోయారు అయిపోయింది వాళ్ళ చరిత్ర వాళ్ళు ఎక్కడున్నారో ఇప్పుడు తెలియదు వాళ్ళు ఏమైపోయారో తెలీదు మట్టిలో ఎప్పుడో కప్పిట్టేసాం లేదా కాల్ చేసాం వచ్చేసాం అక్కడితో వాళ్ళ చరిత్ర ముగిసిపోయింది మనకు వాళ్ళ జ్ఞాపకాలు కూడా లేవు ఎవరైనా ఎప్పుడైనా పలానా పలానని గుర్తు చేస్తే తప్ప లేకపోతే వాళ్ళు మన మన జ్ఞాపకాల్లోనికి రారు ఎందుకంటే అదే యోగు గ్రంథం ఏడవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం కూడా ఒకసారి చూద్దాం ప్రియుల మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు మేఘం అలా చూస్తుంటే అలా వెళుతున్నట్టు కనబడుద్ది కాసేపటికి ఏమవుద్ది చెప్పండి అలా ప్రయాణిస్తూ వెళుతున్న మేఘం మన కంటికి కనబడుతున్నటువంటి మేఘం కాసేపటికి ఏమవుద్ది చెప్పండి ఏమవుద్ది కనబడకుండా పోద్ది అలా అదృశ్యం అయిపోద్ది చూస్తుండగానే అదృశ్యం అయిపోద్ది మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు అన్నాడు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడును రాడు అతడు ఇక ఎన్నడునూ తన ఇంటికి రాడు అతని స్థలము అతన్ని మరలా ఎరుగదు అతడికి ఎన్నడూ తన ఇంటికి రాడట అతని స్థలము మరలా ఇక అతనిని ఎరుగదు ఇక్కడ ఎన్నో ఇల్లులు ఉండుంటాయి అన్ని ఇల్లులు ఇప్పుడు ఉంటున్న వాళ్ళు కట్టినవి కావు కట్టి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉంటారు పాపం కష్టపడి ఇంటిని కట్టి అది ఎవరికో ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు పిల్లలకో కుటుంబానికో ఇంకొకరికో ఇంకొకరికో ఇచ్చేసి భార్యకో బిడ్డలకో భర్తకో ఇచ్చేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటారు దాని అర్థం ఇక మరలా నువ్వుని ఇంటికి రాలేవు అయితే ప్రియులరా చనిపోయిన తర్వాత ఇంకేమీ లేదా మరి అంతేనా ఇక్కడితో జీవితం అయిపోయిందా అని అంటే బైబిల్లో ఇలాంటి గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్ ఏంటంటే మరణం తర్వాత ఇంకేమీ లేదు మరణంతో ఈ జీవితం ముగిసిపోయినట్టే ఇంకేమీ లేదు అనే ఒక గ్రూప్ ఒకటి ఉంది ఆ గ్రూప్ ఒకరోజు ఏసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి దగ్గరకు వచ్చింది చూద్దాం ఒకసారి లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడవ నుంచి చూద్దామండి లూకాసు వార్త ఇరవై అధ్యాయము ఇరవై ఏడో వచ్చింది ఈ గ్రూప్ ఏంటంటే ఇక చావు తర్వాత ఏమీ లేదని నమ్మేటువంటి గ్రూప్ అనమాట చావు తర్వాత ఇంకేమీ లేదు అంతా ఇక్కడే ఏమైనా సరే ఇక్కడే కొంతమంది అంటుంటారు చూసారా పెద్దోళ్ళు ఏముందరా స్వర్గమైనా నరకమైనా అన్నీ ఇక్కడే మనం ఏదైనా ఇక్కడే అనుభవించాలి స్వర్గమైనా ఇక్కడేనట నరకమైనా ఇక్కడేనట చూసొచ్చావేంద్రా నాయన అంటే చూసేస్తాం ఏంటి పోనీ ఎవరైనా చెప్పారా ఎవరైనా చెప్తారేంటి పోనీ ఏ రాయబడింది అలా అని దైవ గ్రంథంలో ఏమైనా అలా అని అంటే మనం ఎప్పుడైనా చదువుతామైంది ఏదో నోటుకు వచ్చింది చెప్తారు కానీ వాస్తవానికి దైవ గ్రంథం ఏం చెప్తుంది అనేది మనకి ఇంపార్టెంట్ చచ్చిపోతే మరణం తర్వాత ఏ గొడవ లేదా చచ్చిపోతే మరణం తర్వాత ఇంకేమీ లేదా మరణంతో మానవ జీవితానికి అంతమేనా ఇంకక్కడితో జీవితం ముగిసిపోయినట్టేనా ఇంకేమీ లేదా అని అంటే ప్రియులరా చాలా స్పష్టంగా ఇక్కడ ఈ బ్యాచ్ ఒకటి వచ్చింది ఈ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ పేరు ఏం పేరంటే సద్దుకయ్యులు ఎవరట వీళ్ళు సద్దుకయ్యులు అనే ఒక తెగ ఉంది ఈ సద్దుకయ్యులు అనేవారు పునరుద్ధానము లేదని చెప్పిడి సద్దుకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్లడిగిరి చూసారా సబ్దూకయులనే వాళ్ళు వచ్చట యేసుక్రీస్తు ప్రభువారని అడుగుతున్నారట ఏమని బోధకుడా భార్య బ్రతికి ఉండగా ఒకని సహోదరుడు సంతానము లేక చనిపోయిన చనిపోయినలా అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలుగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చెను ఏడుగురు సహోదరులుండ్రి మొదటివాడు ఒక స్త్రీని పెండ్లి చేసుకుని సంతానం లేక చనిపోయాను రెండోవాడు మూడోవాడు ఆమెను పెండ్లి చేసుకుని రి ఆ ప్రకారమే ఏడుగురును ఆమెను పెండ్లాడి సంతానము లేకయే చనిపోయి రి పిమ్మట ఆ స్త్రీయు చనిపోయాను కాబట్టి పునరుద్ధానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండును ఆ ఏడుగురికి ఆమె భార్యగా ఉండును కదా అని రి చూడండి ఇక్కడ వెళ్ళే ఉద్దేశం ఏంటంటే ఏసుక్రీస్తు ప్రభు వారు పునరుద్ధానం ఉంది అని చెప్తున్నారు ఏమని చెప్తున్నారు మరణ మరణం తర్వాత జీవితం ఉంది మరణంతో జీవితం ముగిసిపోదు మరణం తర్వాత కూడా నీకు జీవితం ఉంది ఎందుకంటే మన్నైనది మాత్రమే వెనుకటి వలె మన్నవుతుంది నెక్స్ట్ ఆత్మ అనేది ఉంది చూసావు ఆత్మ అసలు ఈ రెండు ఎప్పుడు గెలిచాయి ఇది ఇంపార్టెంట్ ఇంకా శరీరము ఆత్మ ఈ రెండు ఎప్పుడు కలిశాయి ఎప్పుడు కలిశాయండి దేవుడు ఎప్పుడు కలిపాడు వాటిని దేవుడు నేల మంటితో నరుని నిర్మించి నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మను జీవాత్మ మానవులలో ఆత్మ ఉంది యోహాను స్వార్త ఆరో అధ్యాయంలో కూడా అరవై మూడో వచనంలో కూడా ఆత్మయే జీవింపజేయుచున్నది అంటే ఉందా మాట ఆత్మయే జీవింపజేయుచున్నది యోహాను స్వార్త ఆరో అధ్యాయము అరవై మూడు వచ్చిన ఆత్మయే జీవింపజేవచ్చు మీలో కూడా ఏముంది ఇప్పుడు ఆత్మ ఉందా లేదా ఉంది అది కంటికి కనబడేది కాదు ఆత్మ అంటేనే పవర్ పవర్ అనేది ఎప్పుడు కంటికి కనబడదు పవర్ అనేది ఎప్పుడు కూడా శక్తి శక్తి ఎప్పుడు కూడా కంటికి కనబడదు ఆ శక్తి చేసేటువంటి పని మాత్రమే కనబడుతుంది కరెంట్ ఉంది కంటికి కనబడద్దా కానీ లైట్ని వెలిగిస్తుంది సౌండ్ రప్పిస్తుంది మిక్సీ తిప్పుతుంది ఒకటా రెండా ఎన్ని పనులు చేస్తుంది ఇదంతా చేసేది ఏది టీవీ టీవీ వచ్చేలా చేస్తుంది స్క్రీన్ మీద స్క్రీన్ మీద బొమ్మ కనబడేలా చేస్తుంది కరెంట్ పోతే స్క్రీన్ మీద బొమ్మ ఆగిపోద్ది లైట్లు ఆగిపోతాయి కెమెరా ఆగిపోద్ది సౌండ్ సిస్టమ్ ఆగిపోద్ది అన్నీ ఆగిపోతాయి కానీ చూసారా పవర్ చూసారా ఆ పవర్ని తెచ్చుకొని మరలా మీ ఫోన్లో ఛార్జ్ చేసుకుని ఫోన్లో పవర్ దాచుకుంటే ఫోన్లో దేన్ని దాచుకుంటున్నారు బ్యాటరీలో బ్యాటరీలో దేని దాస్తున్నారు పవర్ దాస్తున్నారు కొండలో నీళ్లు ఉన్నట్టు బ్యాటరీలో ఏముంది పవర్ ఉంది కొండలో నీళ్లు కనబడతాయి బ్యాటరీలో పవరు కనబడదు అది అయిపోయేక తెలుస్తుంది మనకి ఛార్జింగ్ అయిపోయింది రో అని మళ్ళీ పెట్టుకోవాలి మళ్ళీ కొండలో నీళ్ళు పోసుకున్నట్టు బ్యాటరీలో ఛార్జింగ్ పోసుకోవాలి అర్థమైందా సో పవర్ అనేది పని చేయిస్తే తప్ప కంటికి కనబడేది కాదు కానీ పవర్ ఏం చేస్తుంది పని చేస్తుంది ఇప్పుడు అందరూ చేతులు ఎత్తండి ఒకసారి పైకి ఎలా ఎత్తగలిగారు మీరు పవర్ అదే ఇప్పుడు సెవెన్ దగ్గరికి వెళ్ళి చేయిస్తాను స్విచ్ ఆఫ్ అయిపోయింది అనుకోండి ఇంకేమైనా స్క్రీన్ స్క్రీన్ మీద ఏమన్నా కనబడద్దా ఏం కనపడదు ఇంకా ఏ బటన్ నొక్కినా ఇంకా అంతే నొక్కుకోవడం తప్పితే స్క్రీన్ ఆన్ అవుద్దా ఆన్ అవ్వదు ఎందుకంటే మొత్తం అయిపోయింది జీరో ఇంకా జీరో ఇంకా నువ్వు ఏం చేసినా ఏం నొక్కినా అంతే ఇంకా స్క్రీన్ పని చేయదు అలాగే ఆత్మనీలో ఉంటేనే కళ్ళు చూస్తాయి శవానికి కూడా కళ్ళు ఉంటాయి కళ్ళు ఉంటాయి కళ్ళు ఎక్కడికే బావు శవానికి కళ్ళు ఉంటాయా మాయమైపోతాయా ఉంటాయి కానీ ఏం చేయవు చూడవు ఏ చూడ్డానికి కన్నుంటే సరిపోద్దా చూడ్డానికి కన్నుంటే సరిపోద్దా సరిపోదు మరి ఏముండాలి ఆత్మ లైట్ ఉంటే సరిపోదు వెలగడానికి లైట్ ఉంది పిల్మెంట్ బాగుంది అన్నీ బాగున్నాయి వెలగొచ్చు కదా అంటే వెలగతుంది మరి అందులోకి ఏం వెళ్ళాలి కరెంట్ పవర్ పవర్ వెళ్ళాలి పవర్ వెళ్తేనే లైట్ వెలుగుతుంది అలాగే మనలో ఆత్మ ఉంటేనే కన్ను ఉంటే ప్రయోజనం కన్ను చూస్తుంది ముక్కు గాలి పీలుస్తుంది చెవి ఇదిగో ఇప్పుడు వింటుంది కదా చెవి అలా వింటుంది నోరు నోట్లో లాలాజలం ఊరుతుంది పళ్ళు పనిచేస్తాయి నాలుక పనిచేస్తుంది నములుతాం మింగుతాం చేతులు పనిచేస్తాయి కాళ్ళు పనిచేస్తాయి గుండె కొట్టుకుంటుంది నరాల్లో రక్తం ప్రవహిస్తుంది మెదడు పనిచేస్తుంది అవయవాలు అన్నీ పనిచేస్తాయి ఒళ్ళు వెచ్చగా ఉంటుంది అదే ఒక్కసారి పవర్ బయటకు వచ్చింది అనుకోండి అనగా నీవు ఆత్మ బయటకు వచ్చేసింది అనుకోండి ఆ దేహం చల్లబడిపోద్ది నల్లబడిపోద్ది పని చేయదు కుళ్ళిపోద్ది ఉబ్బిపోద్ది కాసేపు ఉంటే వాసన వచ్చేస్తుంది ఇలా నువ్వు ఇరవై నాలుగు గంటలున్నా అంత కుళ్ళుకొంపేమీ రావు కానీ ఒక్క చనిపోయిన తర్వాత రెండు గంటలకి శవన్ దగ్గర ఏమొస్తుంది వాసన దుర్వాసన దుర్వాసన కారణం కారణం ఫ్రిడ్జ్ లో ఉన్న కోడికి ఫ్రిడ్జ్ బయట ఉన్న కోడికి ఉన్నంత తేడా ఉంది అర్థమైందా బాగా అర్థమవుద్ది మీకు ఫ్రిడ్జ్లో దాచుకుని తింటారు కదా అలాగే ఆత్మ ఉందనుకోండి ఆ పవర్ ఉంది ఆ పవర్ ఆ పవర్ ఉంది ఆ పవర్ ఉంది కాబట్టి మానవుడు ఆ భూమి మీద నువ్వు బ్రతుకుతున్న ప్రభు అది చెప్తున్నాడు ఆత్మయే జీవింపజేయుచున్నది ప్రభు చెప్తున్నాడు స్పష్టంగా అక్కడ ఆత్మయే జీవింపజేయుచున్నది ఆత్మయే జీవింపజేయుచున్నదని చెప్పినటువంటి ప్రభు ఆ దేహాన్ని విడిచిన ఆత్మకు జీవితం ఉంది అని చెప్పాడు దేహాన్ని విడిచిన ఆత్మకు ఏముందట జీవితం ఉంది ఒక్కసారి మనం దేహాన్ని విడిచిన తర్వాత భూమికి భూమి మీద పరిస్థితి వేరు మనకి ఎంతవరకు కనబడద్ది అంటే భూమి వరకే అది కూడా మనం ఉన్న ప్రాంతం వరకే కనబడద్ది పక్క దేశంలో ఏం జరుగుతుందో మనకు కనబడద్దా కనబడద్దా కనబడదు టీవీలు వచ్చాక కొన్ని అక్కడక్కడ ఏమైనా జరిగితే తెలుస్తున్నాయి కానీ టీవీ లేని రోజుల్లో మనకి ఏం జరిగిందో కూడా ఏమీ తెలీదు ఫోన్లు వచ్చాక తెలుస్తున్నాయి ఫోన్లు లేని రోజుల్లో ఎక్కడ ఏం జరుగుతుందో మనకేమీ తెలీదు ఇప్పుడైనా చాలా ప్రాంతాల్లో ఏం జరుగుతుందో మనకి ఇక్కడ కూర్చున్న మనకి తెలీదు అలాంటిది భూమిని విడిచిన తర్వాత మానవ జీవితంలో ఆత్మ జీవితంలో ఏం జరుగుతుందో మనకి ఎలా తెలుస్తుందండి భూమి మీద ఉన్న మానవ జీవితాల గురించే నీకు పూర్తిగా తెలీదు ఒప్పుకుంటావా ఒప్పుకోవా ఒప్పుకుంటావా భూమి మీద ఉన్న మానవ జీవితాల గురించే నీకు పూర్తిగా తెలీదు ఏం జరుగుతుందో ఎక్కడేం జరుగుతుందో నువ్వు చెప్పలేవు మీ వాళ్ళు చాలామంది కువైట్లో ఉన్నుండొచ్చు మన వాళ్ళు చాలామంది దుబాయ్లో ఉన్నుండొచ్చు అక్కడ ఏం జరుగుతుందో మనకి తెలీదు కోవైట్ నుంచో దుబాయ్ నుంచో లేకపోతే అరబ్ కంట్రీస్లో ఇంకా లేదా ఇతర కంట్రీస్లో ఎక్కడి నుంచో మన వాళ్ళు ఫోన్ చేస్తేనే వాళ్ళు ఎలా ఉన్నారో మనకు తెలుస్తుంది మనం వాళ్ళ గురించి ప్రార్థన చేయడమే చూసారా భూమి మీద ఉన్న వాళ్ళే ఫోన్ కనెక్షన్ కట్ అయితే ఎలా ఉన్నారో మనకు తెలియట్లేదు అంత మాత్రాన వాళ్ళు లేరనా లేరనా ఉన్నారనా ఉన్నారా లేరా చెప్పండి ఉన్నారు మరి దేశం దాటిన వాడు ఉన్నాడని నమ్ముతున్నావు దేహం దాటిన వాడు మాత్రం లేడని ఎలా చెప్తున్నావు నిన్నే అడుగుతున్నా విమానం ఎక్కి దేశం దాటిన వాడు ఉన్నాడని నమ్ముతున్నావు లేదా ఉన్నారని నమ్ముతున్నావు ఇప్పుడంటే ఫోన్లు స్కైపులు వాట్సాప్ కాలింగు వీడియో కాలింగు వచ్చాయి ఒక పదేళ్ళ క్రిందట కుట్ వెళ్ళినా దుబాయ్ వెళ్ళినా ఉత్తరాలు రాయాలి పాపం వాళ్ళు ఆ ఉత్తరం వస్తేనే వాళ్ళు ఎలా ఉన్నారో మనకి తెలిసేది మళ్ళీ తిరుగు ఉత్తరం వాళ్ళకి రాద్దామన్నా చాలా కష్టంతో కూడుకున్నది ఏమండి అప్పట్లోనే మనం ఏమి నమ్మేవాళ్ళం మీ ఆయన ఎక్కడున్నాడమ్మా బయటికి వెళ్ళాడండి ఎక్కడో గల్ఫ్లో ఉన్నాడండి మీ ఆవిడ ఎక్కడుందమ్మా గల్ఫ్లో ఉందండి ఉందా అసలు ఉన్నాడా అంటే ఎందుకు లేడు ఉన్నాడు మొన్ననే ఉత్తరం వచ్చింది ఉత్తరం వచ్చి రెండు నెలలు అయిపోతుందట కదా మరి ఉన్నాడా అంటే వస్తుంది ఇంకో నెలలో వస్తుంది ఖాళీ ఉండొద్ది అక్కడ ఉత్తరాలు రాయడానికి అని ఏదో చెప్తాం మొత్తం మీద మన హృదయంలో ఉన్న నిశ్చయత ఏంటి ఉన్నారు అని నమ్ముతున్నాం దేశం దాటిన వాళ్ళు ఏమో ఉన్నారని నమ్ముతున్నాం దేహం దాటిన వాళ్ళు లేరనడం ఏమైనా న్యాయమా కానీ దేవుడు అంటున్నాడు దేహం దాటిన వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నాడు దేశం దాటిన వాళ్ళే కాదు దేహం దాటిన వాళ్ళు కూడా ఉన్నారు దేహం దాటిన ప్రతి ఒక్కరూ ఉన్నారు ఎక్కడికి పోరు వాళ్ళు కేవలం దేహాన్ని మాత్రం ఖాళీ చేస్తారు అంతే మరణం అంటే శరీరము ఆత్మ రెండు విడిపోవడం ఎప్పుడు కలిశాయి దేవుడు ప్రారంభంలో తొలి మానవుని దగ్గరే ఆ రెండింటిని కలిపినట్టుగా మనకు అర్థమవుతుంది నేల మంటితో నరుని నిర్మించి నెక్స్ట్ వాని నాసికారంధ్రములలోనికి జీవవాయువును దగ్గ నరుడు జీవాత్మ ఆయను మన్నైనది వెనుకటి వలే మన్నైపోవును ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళును అంటే ఆయన అధీనంలోనికి వెళ్ళిపోతుంది ఆత్మ అంటే మరణించిన ప్రతివాడు ఆత్మగా ఆయన అధీనంలోకి వెళ్ళిపోతున్నాడు అర్థమవుతుందా మరణించిన ప్రతి వాడు లేడు అనుకో తప్పు ఆ శక్తి శరీరంలో నుండి బయటకు వచ్చింది ఇప్పుడు ఆ ఆత్మని శక్తి శరీరంలో ఉంది కాబట్టి ఈ శరీరం ఇక్కడ నిలబడి మాట్లాడుతుంది లేదు ఈ ఆత్మని శక్తి నా శరీరంలో నుండి బయటకు వచ్చింది అనుకోండి ఖచ్చితంగా ఇక్కడ ఇలా కొప్పుకూలిపోతాను ఒకసారి ఇలా బయటకు పోయింది అనుకోండి పవరు ఏమవుతాను నేను ఇక్కడికిక్కడే అలా కొప్పుకూలిపోతాను పడిపోతాను ఏ డైరెక్షన్లో పడతానో కూడా తెలియదు ముందుకు పడతానో తెలీదు వెనక పడతానో తెలీదు పక్కకు పడతానో తెలీదు మొత్తం మీద ఇలా పడిపోతాను పడిపోయిన తర్వాత ఇంక లేస్తానా కళ్ళు తిరిగి పడిపోయినోడి లేవచ్చు కన్ను వాడిని ఇంకా లేవలే లేపలేము అర్థమైందా కళ్ళు తిరిగి పడిపోతే లేస్తాడు కన్ను మూసేస్తే ఇంకా కన్ను మూసాడు కన్ను మూసాడంటే అర్థం ఏంటి చనిపోయాడు అని అర్థం ఇంకా లేవడం ఆత్మ బయటకు వచ్చేస్తుంది నీలో నుండి నీ నీవు అనే ఆత్మ బయటికి రావడమే మరణం అంటే మరణం అంటే అర్థం ఏంటి మనలో నుండి ఆత్మ బయటికి రావడం అలా వచ్చినవాడు దేవుని పరిధిలో ఉంటాడు దేవుని అధీనంలో ఉంటాడు అంతేగాని లేడనుకోవడం అవివేకం ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రభు వారు మాట్లాడుతూ అంటున్నారు ముప్పై నాలుగవచనం అందుకు ఏసు ఈ లోకపు జనులు పెళ్ళిళ్ళు చేసుకుంటారు భూమి మీద పెళ్ళికి ఇవ్వబడతారు కానీ ఆత్మలు పరములు పరమున మృతుల పునరుద్ధానము పొందుటకు యోగ్యులని ఎంచబడినవారు పరమును మృతుల పునరుద్ధానమును పొందుటకు యోగ్యులని ఎంచబడినవారు అంటే అప్పటికే శరీరాన్ని ఖాళీ చేసి వెళ్ళినవారు ఉన్నారని సర్దుకైలికి చెప్తున్నారా లేరని చెప్తున్నారా చెప్పండి ఉన్నారని చెప్తున్నారా ప్రభు వాళ్ళు లేరని చెప్తున్నారా ఉన్నారు అంటే మరణంతో మన జీవితం అంతమైపోవట్లేదు మరణం తర్వాత కూడా మనకి జీవితం ఉంది నువ్వు అనుకోవచ్చు చాలామంది ఇదే పిచ్చి ఆలోచనతో చచ్చిపోదాం అనుకుంటారు చచ్చిపోవడం ఏంటి నాకు అర్థం కాదు దేహాన్ని ఖాళీ చేయడం అంతే ఆ తర్వాత ఇంక జీవితం ఉండదా ఉంటుంది ఆత్మలుగా ఎలా ఉంటారు మరి అన్నీ మర్చిపోతారా ఆత్మలుగా కొత్త లోకంలోకి వెళ్ళిపోతారా ఆత్మలుగా అన్నీ గుర్తుండవా ఇంకా అని అనుకుంటే అన్నీ గుర్తుంటాయి దానికి కూడా రుజువులు చూపిస్తాను మీకు ఆత్మగా ఉన్నప్పుడు కూడా ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు అలాగే ఉంటారు కానీ ఆత్మ రూపం ఎలా ఉంటుంది అనేది మాత్రం మనకు తెలియదు బైబిల్ చెప్పలేదు శరీరంలో ఉన్న ఆత్మకి బయటకు వచ్చిన ఆత్మకి తేడా ఏంటంటే సినిమాల్లో చూపించే ఆత్మ మాత్రం కాదు సినిమాల్లో ఆత్మలు తెల్లబట్టలు వేసేసుకుంటాయి మరి ఎక్కడ నుంచి వస్తే తెలియదు అట్లకి ఒక్కొక్క ఆత్మ అయితే రంగు బట్టలు వేసుకుంటుంది అవసరాన్ని బట్టి సినిమాల్లో కానీ బైబిల్ అలా చెప్పలేదు ఆ ఆత్మ ఏ రూపంలో ఉంటుంది ఆ ఆత్మ రూపం ఏంటి అది ఎలా ఉంటుంది దాని ఆకారం ఎంత దాని పరిమాణం ఎంత ఇదేం చెప్పలేదు బైబిల్ కానీ ఉంటుంది ఇదే అప్పుడు ఇప్పుడు మన ఆలోచన అనేది దేనికి సంబంధించింది శరీరాందా ఆత్మదా శవన్ దగ్గరికి వెళ్ళి ఒకసారి బాగా ఆలోచించం అనుకో అప్పుడు కళ్ళు ఇలా పెట్టి అంటాడా అంటాడా కదా అంటే ఆలోచించే శక్తిదేంది శరీరాందా ఆత్మదా ఆత్మది శరీరాంది కాదు ఆత్మ ఉంటేనే శరీరం ఏం చేస్తుంది ఆలోచిస్తుంది ఆత్మ బయటికి వెళ్ళిపోతే ఇంకా పైకి చూసేది లేదు పక్కకు చూసేది లేదు పెన్నెల్లా కొట్టుకోవడం లేదు కొంతమంది చూసారా పెన్ను పరీక్ష హాల్లో కూర్చి బొరకేసి కొట్టుకుంటుంటారు రాలతాయనేమో మరి లోపల నుంచి పరీక్ష హాల్లో కూర్చుని నోట్లో అనుకోవడం టక్క టక్క టక్కమని బాదుకోవడం ఇదే పని ఇంకా అంటే క్వశ్చన్ పేపర్లోకి ఆన్సర్స్ పైనుంచి రాలతాయా అలా అయితే సుత్తు తీసుకెళ్ళి కొట్టుకోండి తొందరగా రాలతాయి పెన్ను ఎందుకు అంతే కదా మరి కాబట్టి చచ్చిపోతే ఇంకా ఆలోచించడం అనేది ఏమీ లేదు అయిపోయింది ఇట్స్ ఓవర్ అయిపోయింది కానీ ఆత్మ అలాగే ఉంటుంది ఏ మార్పు ఉండదు ఆత్మకన్నీ తెలుసు ఆత్మన్ని అర్థం చేసుకోగలదు ఆత్మ అన్నిటినీ గ్రహించగలదు చావు తర్వాత కూడా మానవుడా నీకు జీవితం ఉంది అని ప్రభు ఎంతో స్పష్టంగా చెప్తున్నారు చూడండి అందుకే పెళ్లి చేసుకున్నారు పెండ్లికి ఇవ్వబడరు ముప్పై ఆరు వచ్చిన వారు పునరుద్ధానములో పాలివారై ఉండి దేవదూత సమానులు దేవుని ఎందురు గనుక వారికను చావనేర్రు వాళ్ళక చావరు అయిపోయింది చావుతో వాళ్ళకి పని అంటే శరీరాన్ని విడిచిపెట్టేశారు కనుక ఇక చావనేర్రు నెక్స్ట్ పొదను గురించిన భాగములో ప్రభు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాగోపు దేవుడనియు చెప్పుచు ఏం చెప్పాడట అబ్రహాము దేవుడిని అన్నాడట అప్పటికి అబ్రహాం ఉన్నాడా మోషేతో దేవుడు మాట్లాడే సమయానికి ఆ పొదలోని అగ్నిజ్వాలల్లో నుండి మాట్లాడే సమయానికి అబ్రహాము గారు ఉన్నారా లేరు కానీ నేనేమంటున్నాడు నేను అబ్రహాము దేవుడిని అంటున్నాడు అంటే అబ్రహాం గురించి ఎందుకు చెప్తున్నాడు భూమి మీద లేడు కానీ వేరే చోట ఉన్నాడు అది దాని అర్థం తర్వాత ఉన్నాడా భూమి మీద లేడు కానీ వేరే చోట ఆత్మగా ఉన్నాడు యాకోబు గారు ఉన్నాడా భూమి మీద లేడు కానీ వేరే చోట ఉన్నాడు అందుకే ఏమంటుండంటే మోషేతో తండ్రి నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడనియు యాకోబు దేవుడనియు చెప్పుచు మృతులు లేతురని మోషే సూచించెను ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు ఆయన దృష్టికి అండర్లైన్ చేసుకోండి అందరూ అండర్లైన్ చేసుకోండి ఆయన దృష్టికి అందరును జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చేనో చూసారా దెబ్బకు నోరు మూసేశారట వాళ్ళు ఆయన దృష్టికి అందరును జీవిస్తున్నారు అందరూ జీవిస్తున్నారు నీకంటే భూమి మీద నుంచి వెళ్ళిపోయిన కొంతమందే కనబడతారు కానీ ఆయనకు అందరూ కనబడతారు నీకు పక్క దేశంలో ఎవరున్నారో కనబడరు పక్క ఎవరు ఎవరున్నారో కనబడరు పక్క ఊరిలో ఏం జరుగుతుందో నీకు కనబడదు కానీ ఆయనకి అంతా కనబడుద్ది ఆయన దృష్టికి రహస్యమైనది ఏది లేదా ఆయనకు కనబడని సృష్టం అంటూ ఏది లేదు ఆయనకు అన్నీ కనబడతాయి పాతాళలోకం కనబడద్ది భూలోకం కనబడద్ది పరలోకం కనబడుద్ది అన్ని లోకాలు ఆయనకి కనబడతాయి కారణం దేవుడు సర్వము చూసినవాడు చూచేవాడు సర్వాంతర్యామి అంటారు ఆయన్ని కాబట్టి ప్రియులరా దేవుడు ఆత్మల గురించి మాట్లాడుతూ నేను అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడను యాకోబు దేవుడనను మోషేతో చెప్తున్నాడంటే వాళ్ళు ఉన్నారు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు అంటే ఇప్పుడు మన తాత ముత్తాతలు కూడా ఉన్నారు ఎక్కడున్నారు మృతుల లోకంలో ఉన్నారు ఎక్కడున్నారు మృతుల లోకం మృతుల లోకం అనేది ఒకటి ఉంది ఆ మృతుల లోకమే పాతాళలోకం అంటున్నాడు ఆ మృతుల లోకంలో అందరూ ఉన్నారు ఇప్పుడు నువ్వు చచ్చిపోయావు అనుకో ఈ రాత్రి నువ్వు కూడా ఎక్కడికి వెళ్తావు మృతుల లోకానికి వెళ్తావు భూలోకాన్ని విడిచిపెడతావు అంతే భూలోకాన్ని భూలోకంలో ఉన్న శరీరాన్ని విడిచిపెడతావు భూలోకాన్ని భూలోకంలో ఉన్న శరీరాన్ని విడిచిపెట్టి మృతుల లోకానికి వెళ్తావు అంత మాత్రాన నువ్వు లేవు అన్నది అబద్ధం నువ్వు ఉండవు అనేది అబద్ధం భూమిని విడిచావు అంతే ఇక్కడ నుంచి అమెరికాకి వెళ్ళావు ఇండియాలో లేవు ఇంకా లేనట్టేనా చెప్పు ఇండియాలో లేవు లేనట్టేనా అమెరికాలో ఉన్నావు ఇండియాలో లేవు కానీ ఎక్కడున్నావు అమెరికాలో ఉన్నావు అలాగే భూమి మీద లేవు మరి ఎక్కడున్నావు మృతుల లోకంలో ఉన్నావు నేను మృతుల లోకమునకు దిగిపోవుతును అంటారు బైబిల్లో భక్తులు ఏమంటారు మృతుల లోకమునకు దిగిపోవదును చూద్దాం ఒక్కసారి అన్నమాట ఆదికాండం ఆదికాండం నలభై రెండవ అధ్యాయము ఆదికాండం నలభై రెండవ అధ్యాయము ముప్పై వచనం ఆదికాండం నలభై రెండవ అధ్యాయము ముప్పై ఎనిమిదవచ్చును అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనీయను ఇతని అన్న చనిపోయాను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పో మార్గం అని ఇతనికి హాని సంభవించిన ఎడల నెరసిన వెంట్రుకలుకల నన్ను ఏమంటే యాకోబు గారు మాట్లాడుతున్నారు ఇక్కడ నెరసిన వెంట్రుకలుగల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను చూసారా ఏ లోకంలోకి వెళ్ళిపోతాడట మృతుల లోకానికి నేను వెళ్ళిపోతాను అంటున్నాడు మృతుల లోకం అనేది ఒకటి ఉంది మృతుల లోకానికి నేను వెళ్ళిపోతాను తర్వాత యాకోబు గారు చనిపోయారు చనిపోయి ఎక్కడికి పోయారట చూడండి నలభై తొమ్మిదవ అధ్యాయం ఆది కాండం ముప్పై మూడో వచనం ఆది కాండం నలభై తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడో వచనం యాకోబు తన కుమారులకు ఆజ్ఞాపించుట చాలించి మంచము మీద తన కాళ్ళు ముడుచుకొని ప్రాణము విడిచి అంటే దేహాన్ని విడిచి ప్రాణము విడిచి అంటే అర్థం ఏంటి దేహాన్ని విడిచి దేహాన్ని విడిచింది ఏంటి ఆత్మ అర్థమవుతుందా యాకోబు గారు దేహాన్ని విడిచారంటే ఆ దేహంలో నుండి ఆత్మ బయటికి వచ్చేసింది వచ్చేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయిందట ఆత్మ తన స్వజనుల యొక్కకు చేర్చబడిను చూసారు మళ్ళీ ఏం విచిత్రమైన మాట చూసారా ఎక్కడికి చేర్చబడ్డట స్వజనులు అంటే ఇంకా ఉన్నారా అక్కడ లేరా ఉన్నారు వెళ్ళిపోయినందుకు మనం ఏడుస్తాం వచ్చినందుకు ఆళ్ళ సంతోషిస్తుంటారు అన్నమాట వెళ్ళిపోయినందుకు ఇక్కడ మనం ఏడుస్తామా వచ్చినందుకు స్వజనుల దగ్గర వాళ్ళు సంతోషిస్తూ ఉంటారు కానీ ఇంకో చోటకి వెళ్తే ఏడుస్తూ ఉంటారు వెళ్ళినోళ్ళు ఇక్కడ ఇంకో డైలాగ్ చెప్పిన వెళ్ళినందుకు ఇక్కడ నుంచి పోయినందుకు మనం ఏడుస్తాం అక్కడికి పోయినందుకు వాళ్ళు ఏడుస్తారు అది తేడా మీకు అర్థమవుతుందా ఇక్కడ ఏడుపు కామను వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఇక్కడ ఏడుపు మాత్రం కామన్గా ఏడుస్తాం కానీ వెళ్ళే వాళ్ళలో కొందరు నెమ్మది పొందుతున్నారు కొందరు ఏం చేస్తున్నారు ఏడుస్తున్నారు కొందరు సంతోషిస్తున్నారు స్వజనుల యొక్కకు చేర్చబడ్డరు కొందరేమో దుఃఖములోనికి బాధలోనికి వెళ్ళిపోతున్నారు వేదనకరమైన స్థలములోనికి వెళ్ళిపోతున్నారు నీ మరణం తర్వాత ఇది జరగబోతుంది నీకు ఇప్పుడు అర్థం కాదు హాయిగా సత్తే ఏ గొడవ లేదా ఇప్పుడు చెప్పు ఉందా లేదా గొడవ ఉంది సత్తే ఏ గోళ లేదా ఎవడు చెప్పాడు నీకు ఉంది ఆకాశం నీ హద్దా అవకాశం వదలొద్దా తింటావా తాగుతావా ఎంజాయ్ చేస్తావా దేవుడి నుండి తప్పించుకుని తిరగడానికి రకరకాల ప్లాన్లు వేస్తావా నా ఇష్టం అంటావా నాకు నచ్చినట్టు ఉంటానంటావా ఉండు ఎక్కడికి పోతావు ఏదో రోజు ఎలాగూ పోతావు ఇంకెక్కడికి పోతావు ఆయన దగ్గరికే పోతావు ఏమవుద్ది అప్పుడు ఏమవ్వాలో అదే అవుతుంది భక్తులు పిచ్చోళ్ళయ్యా ఇష్టం వచ్చినట్టు బతకకుండా జాగ్రత్తగా బతికారు మనంత తెలివితేటలు లేవందామా నాకున్నంత తెలివితేటలు లేవండి వాళ్ళకి నా అంత అప్డేట్ అవ్వలేదు వాళ్ళు అందుకే అలా పిచ్చి పిచ్చిగా బతికేశారు లేకపోతే ఈ జీవితంలో ఎంజాయ్ చేయకుండా ఎందుకండి అంటావా అవును ఒక్కసారి శరీరంలో నుండి బయటికి రాగానే అక్కడికి వెళ్ళాలి మృతుల లోకం అనేది ఒకటి ఉంది బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది మృతుల లోకము భూలోకము పరలోకము పాతాళ లోకము మృతుల లోకం అంటున్నాడు దాన్ని ఖచ్చితంగా ఆ లోకానికి మనమందరం వెళ్లాల్సిందే అందుకే మరణము చూడకబురతుకు నరుడెవడు పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకొనగలవాడు ఎవ్వడు చూద్దామన్నమాట కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం ఎనభై తొమ్మిదో కీర్తన నలభై ఎనిమిదో వచ్చిన మరణమును చూడక బ్రతుకునరుడెవ్వడు మరణమును చూడక బ్రతుకునరుడెవ్వడు పాతాళము యొక్క వశము కాకుండా తనను తానే తప్పించుకొనగల వాడెవ్వడు క్వశ్చన్ మార్క్ నువ్వైనా నేనైనా ఎవరైనా సరే దేహాన్ని విడిచిన తర్వాత దేవుని పరిధిలోనికి వెళ్ళాలి దేహాన్ని విడిచిన తర్వాత ఆ దేవుని ఎదుటకే వెళ్ళి నిలబడాలి ఆత్మగా ఆత్మ ఇలాగే ఆలోచిస్తుందా వేరేలా ఆలోచిస్తుందా అంటే దేహాన్ని వదిలిందంతే ఇలాగే ఉంటుంది దేహం ఉండదంతే అదేలా అంటే మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఈ సౌలు గారికి పిచ్చిపెట్టి సోద చెప్పే ఆమె దగ్గరికి వెళ్ళాడట ఏం కావాలి బాబు అని అడిగిందట సమూలను రప్పించు అన్నాడట ఆమెకి జీవితంలో ఎవరు అలా రావడం కానీ ఎవరిని అలా రప్పించడం కానీ జరగల అందరిని అలా మ్యాజిక్లు చేసి పంపిస్తూ ఉంటుంది కర్ణపసాజిక స్త్రీ నాటకం ఎవరు రారు రారని బైబిలే చెప్పింది కదా రారని చెప్పగలరు చెప్పగలరంటే వస్తే ఎందుకంత భయపడి భయపడి అడలెత్తిపోయి కేకలేసేద్దే సమయాలని రప్పించమని ముందే చెప్పాడు సమయాలు వచ్చినప్పుడు అలా పిచ్చి పట్టింది దానిలాగా అరిచేసి కేకలేసేయడం ఎందుకు అంటే ఆమెకు అర్థమైపోయింది అమ్మో ఇది దైవశక్తే ఇన్నాళ్ళు బాగా గ్యాంబిలింగ్లు ఆడాను ఇంత గ్యాంబిలింగ్లు చూసారు అప్పుడప్పుడు మన ఇంటికి వస్తుంటారు చేయి చాపము పలుకు 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 అంటారు ఏదో పొలుకుతుంద్రో అనుకుంటాం మనం ఇదిగో తూర్పుకు పోయినాడు ఎడం పక్కకు తిరిగినాడు అక్కడ కనబడుతున్నాడు ఆ చేతిలో బియ్యమేసి లేకపోతే ఆకు పసరేత్తనట్టు పసర్లో కనబడతారట మరి పెద్ద ఎల్ఈడి స్క్రీన్ అది పసరు దొంగతనం జరిగిపోయిందట ఎవరి దగ్గరికి వెళ్ళినట పసరేసినట పసరేసేస్తున్నట్టు ఈ దివ్యాంగ సుందర రూపం కనబడిపోయిందట ఫోటో కూడా ప్రింట్ తీసిమ్మనొచ్చు కదా మరి పసర్లోంచి అంత అంత టెక్నాలజీ ఉన్నప్పుడు మరి ప్రింట్ కూడా తీసిమ్మను ఇంకా బాగుంటుంది కదా కాబట్టి అలాంటివే ఉండవు అందుకే సమయాలు గారు వచ్చేయగానే గావుకి కేకలు పెట్టేస్తుంది పులి కేకలేసేస్తుంది హడలెత్తిపోయింది దడ దడదలాడిపోయింది ఎందుకలా దడదలాడిపోయింది అంత అలవాటు ఆత్మలు రప్పించే అలవాటు ఉన్నదానికి దడదలాడాల్సిన పనే ఉంది అవేమి లేవు అప్పటి వరకు ఎప్పుడైతే నిజంగా సమూయ్యలు గారు వచ్చేసాడో అర్థమైపోయి దడిక్కిపోయింది పెద్ద పెద్ద కేకలు వేసేసింది వచ్చి ఏం మాట్లాడు అంతకు మునుపే ఎలా మాట్లాడాడో అప్పుడు కూడా ఆత్మగా అలాగే మాట్లాడు అది సత్యం ఆత్మగా మారిన తర్వాత కూడా నా ఆలోచన విధానం ఎలాగే ఉంటుంది నా భావజాలం ఎలాగే ఉంటుంది నేను ఎలాగే ఉంటా దేహాన్ని మాత్రం వదిలేస్తా అంతే ఆత్మగా మారిన తర్వాత కూడా నీ ఆలోచన విధానం ఎలాగే ఉంటుంది నీ బ్రతుకు ఎలాగే ఉంటుంది నీ 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 ఉద్దేశాలు ఎలాగే ఉంటాయి కేవలం శరీరాన్ని వదిలేస్తా అంతే ఆ పాతాళానికి పోయిన ధనవంతుడు ఉన్నాడా వాడు ఏమంటున్నాడు తండ్రివైనా బ్రహ్మ ఆత్మలోకం అది శరీరాలు లేవు అక్కడ ఆత్మల లోకంలో వాడు పాతాళంలో వేదన అనుభవిస్తున్నాడట వేదను అనుభవిస్తూ అబ్రహాము గారిని చూస్తున్నాడు అబ్రహమా అన్నాడు నాకు ఇంకా ఐదుగురు సహోదరులు ఉన్నారు భూమి మీద అంటే ఐదుగురు సహోదరుల గురించి తెలుసు ఎక్కడ ఎలా ఉన్నాడో అక్కడ అలాగే ఉన్నాడు బాధపడుతూ మాట్లాడుతున్నాడు అంతే మీరు కూడా మీ దేహాన్ని విడిచిన తర్వాత అన్నీ గుర్తుంటాయి ఏ ఎక్కడికి పోవు అందుకే మారు మనస్సు ఆత్మగా మారాక కాదు శరీరంలో ఉండగా పొందరా చిట్టి కన్నా అని చెప్తున్నాడు ఇక్కడ ఉండగా మారని వాడివి అక్కడున్నా ఇంకేదే భావజాలంతో ఉంటావు తప్ప మార్పుతో అక్కడికి వెళ్ళిన వాడివి కావు కాదు కాబట్టి మరణం తర్వాత జీవితం ఉంది అనేది ఈ రోజుతో స్పష్టమైంది కాబట్టి తలలు వంచండి ఈ రోజుకి చాలు ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిధి కనికరం కలిగినటువంటి మా కన్నతండ్రి దయగలిగిన మా దేవ ఇంతవరకు విలువైన మీ జ్ఞాన సంగతులు మీ పిల్లలకు ఉపదేశించడానికి సహాయం చేశారు తండ్రి విత్తబడిన వాక్యం మీ పిల్లలందరి హృదయాల్లో ఫలింపు చేయండి వారు విని విడిచిపెట్టే గుంపులో గాక ఆత్మలుగా మేము మీ సన్నిధికి చేరవలసిన వారమై ఉన్నామని మరిన్ని మహావిజ్ఞాన సంగతులు మీ గ్రంథంలో నుండి రేపటి దినాన్ని నేర్చుకోవడానికి మాకందరికీ ఆయుష్కాలాన్ని అనుగ్రహించి శక్తిని బలాన్ని ప్రసాదించి మరలా మీ పిల్లల్ని క్షేమంగా ఇక్కడ తోడుకొచ్చి కూర్చోబెట్టి ఇంకా అనేకుల్ని నడిపించి తండ్రి విలువైన మీ వాక్యంతో వారి హృదయాలను నింపి వారిని మీ తట్టు తిప్పుకోమని ఎవరైతే మారు మనసు పొందక ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారో వారి జీవితాల్లో ఈ రోజు గొప్ప మార్పు దయచేయమని తండ్రి ఎవరైతే ఈ జీవితం విలువ తెలియక మరణం తర్వాత ఏమీ లేదనుకుని తండ్రి తిందము తాగుదము సంతోషించదమని ఒకనాడి ఒకనాడు మూర్ఖులుగా వారు ఎలా అయితే బ్రతికారో అలాంటి భావజాలు ఎవరిలో ఉంటే ఈ వాక్యం వారి హృదయాల్లో ఫలించి దాన్ని తీసివేసుకోగలిగే శక్తిని సహాయాన్ని బలాన్ని తండ్రి మా జీవితాలను మీ చేతులకు అప్పగిస్తూ ఉండగా మీకు ఇష్టమైనట్టుగా మా జీవితాన్ని మార్చుకోమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకొని చున్నాం మా కన్న తండ్రి అందరికీ

సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి సర్వలోక న్యాయాధిపతి న్యాయాధిపతి వాకిట నిలచియుడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలచియున్నాడు జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు వేల దూతలతో కూరధనులతో మేఘ మండలము పైన గోత్రపు పదవ సింహముతో కదలి వస్తుంది సే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ క్రీస్తు న్యాయపీఠం ఎదుట प्रत्यक्षम् कावल